ఇగ కరణం కరణం ఇక్కడ మా రుద్రంగిలో కరణమేడి ఆర్ఎస్ నంద ఓ రా కరణం ఎట్లున్నాడో ఏందో సినిమాలో ఏమో ట్రైలర్లో కనిపించాడు కాస్తో కూస్తో ఇక్కడ మనకి కరణం నువ్వు అక్కడ ఏదైనా సీరియస్ సిట్యుయేషన్ ఉంటే కొంచెం స్మూత్ చేస్తావులే తిన్నావా తిన్నా కాకరకాయ కూర షేది లేదా మా అమ్మ చక్కెరేసిందా మీ అమ్మ ఏం బెల్లం వేయలే మీ అమ్మ అదైతే మంచిగా ఉంటుందని చక్కెరేసిందా రా చెప్పు సినిమా విశేషాలు చెప్పు మీకు ఏదో సీరియస్ స్పీచ్ ప్రిపేర్ చేసి వచ్చినావు నువ్వు అగో చెప్పగానే ఇట్లా అనుకొని ఏదో చేస్తున్నావు చెప్పు ఏంది ముచ్చట అందరి క్షణార్థి ఇప్పటి వరకు దాదాపు నేను ఒక 300 పైన షార్ట్ ఫిల్మ్లు యాక్ట్ చేసి ఉంటాను. నాకన్నా ఎక్కువ నేను ప్రీ రిలీజ్లే 275 చేసిన 300 చేసినావా నువ్వు అమ్మా యాజ్ ఏ డైరెక్టర్గా రైటర్గా ఒక 100 షార్ట్ ఫిల్మ్స్ చేసినాను ఒక్క దాంట్లో కూడా నన్ను పెట్టుకోలే ఈసారి పెడతా తప్పకుండా 300 అయిపోయినాయిపో పెడతాకే సార్ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది అజయ్ అన్నకి ఈ సినిమా డైరెక్టర్ గారికి అదేవిధంగా ప్రొడ్యూసర్ రసమే అన్నకి ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిఫరెంట్ ఇప్పటి వరకు దాని యొక్క చేంజ్ కానీ చేయగలవు నువ్వని ఒక భరోసా ఇచ్చి ఒక నమ్మకాన్ని ఇచ్చి నా మీనిచ్చినటువంటి ఆ నమ్మకంతో నేను వెళ్ళిన ప్రతి సీన్ కూడా అన్న చెప్పేటప్పుడు తనే యాక్టర్గా మారి ఎలా చేయాలో చేసి చూపెట్టేటోడు అంటే ఆయన యాక్టర్ కూడా అన్నమాట మంచి యాక్టర్ మంచి నటుడు ఆయన ప్రతి సీను ప్రతి ఆర్టిస్ట్ కూడా అట్లా చెప్పి చేయించింది కాబట్టి వాళ్ళు ఇంత మంచి అవుట్పుట్ మనం చూడగలుగుతున్నాం అన్న అంటే నా జన్మాంతం మీకు రుణపడి ఉంటా అజయ్ ఇగో ఎవరు వస్తున్నారు ఒక్క నిమిషం ఉండు నందా ఎవరు వస్తున్నారు నాకు చెప్పండి అమ్మ జ్వాల అగో మమతా మోహన్ దాస్ జ్వాల నిప్పు వెలుగుతున్న కడ్డ పొయ్యి జ్వాలాబాయ్ అదిగో గాన్వి బుజ్జమ్మ గాన్వి లక్ష్మణ్ ఈమె కూడా మచ్చు చేసింది ఇగో జ్వాలాబాయ్ అమ్మా మస్తు చేసిన అసలు క్యారెక్టరు సూపర్ కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడదాం అనుకునే లోపల పేగులో కత్తి దింపేస్తుంది అమ్మా చాలా డేంజరు ఆమె ఎట్లా తెలుసు అనుకుంటున్నావు నాకు ఆమె నేను ఒకటే బడిలో చదివినా కాకపోతే నేను బలపం పట్టినా ఆమె అప్పుడు 10th క్లాస్ అయిపోయింది అంటే క్లాస్మేట్ కాదు నాకన్నా 10 పెద్దది మీరు రోజు రోజుకి చిన్నగా అంటారు ఆశీష్ గాంధీ కదా కుర్రాడు కూడా మంచి చేసింది మంచి ఫ్యూచర్ ఉంది ఇంకా చాలా ప్రీ రిలీజ్లో నాకు కనబడబోతున్నాడు ఇంకా ఏమైనా చెప్పేది ఉంటే తొందరగా చెప్పేసి చెప్తా ఈ సినిమా జూలై 7 విడుదలైతుంది అది నేను చెప్పిన మీ అందరి అభిమానం ఉండాలి ఆదరించాలి ఈ సినిమాలో నా క్యారెక్టర్ కరణం క్యారెక్టరు ఈ సినిమాలో నేను జగపతి బాబు గారి పక్కన చేయడం అనేది నేను ఊహించినటువంటిది అంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ సినిమా అద్భుతంగా ఉంది మీరందరూ కూడా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనానందమే సదానందం మీ ఆర్ఎస్ నంద థ్యాంక్ యూ అట్లనే నమస్తే థ్యాంక్ యూ మస్తు చేస్తున్నావు మస్తు యాక్టర్వి నువ్వు అసలు గో